हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज रेसिपी तेलंगाणा स्पेशल पच्चि पुलुसु चूपिंचबोतुन्नानु। इदी चाला टेस्टी अंड वेरी फास्ट गा चेसे रेसिपी। मुंदुगा तयारी विधानम, दीनिकी मुंदुगा 250 ग्राम्स चिंतपंडुनु इला नानबेट्टुकोनि रसम तीसुकोवाले। इला रसम तीसुकोनि పక్కన పెట్టేసుకొని ఇందులోకి తగినంత salt ను యాడ్ చేసుకోవాలి। ముందుగా ఒక నాలుగు పచ్చి మిరపకాయలను తీసుకొని ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి। దీని వల్లనే మంచి టేస్ట్ వస్తుంది। ఇలా చేయడం వల్ల ఇదివరకు కట్టెల పొయ్యి మీద కాల్చేవాళ్ళు కదా, నేను ఇక్కడ స్టవ్ పైన కాల్చాను। కొంచెం జీలకర్రను 8 వెల్లుల్లి రెబ్బలను ఇలా కొట్టి పెట్టుకోవాలి। మెత్తగా ఇలా కొట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కాల్చిన పచ్చిమిర్చిని కూడా ఇలా ఇలా మెత్తగా కొట్టి పెట్టుకోవాలి। దీన్ని మనం ముందుగా తీసుకున్న చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి। దీనికి ముందుగా పోపు పెట్టుకోవడానికి ఒక బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి। ఇది వేడెక్కగానే ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవి చిటపటలాడుతుండగా ఇందులోకి 2 ఎండమిరపకాయలు, ముందుగా కొట్టి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల పేస్ట్ ను ఇందులో యాడ్ చేయాలి। ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పచ్చి పులుసుకి। నెక్స్ట్ కర్రీ లీవ్స్, ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసి వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా కంప్లీట్ గా ఫ్రై అయిపోవాలి। ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ పసుపుని యాడ్ చేయాలి। ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఈ పోపుని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంలోకి యాడ్ చేయాలి। ఒకసారి ఇలా మూత పెట్టేసుకోవాలి। నెక్స్ట్ ఇలా ఒకసారి మూత తీసేసి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ను వేయాలి। ఈ పచ్చి పులుసులో ఆనియన్స్ తోనే మంచి టేస్ట్ వస్తుంది। ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేయాలి। ఈ విధంగా చేస్తే ఎంతో టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూడండి। మీరు కూడా ట్రై చేసి చూడండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।